ఈరోజు మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వారు 700 కోట్ల రూపాయలను సిరీస్ ఏ ఫండింగ్ రూపంలో పెట్టుబడులను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఇక ఈ డబ్బులను సింపుల్ ఎనర్జీ భారతదేశం అంతటా తమ నెట్వర్క్ను పెంచుకునేందుకు, అలానే తమిళనాడులోని హోసూర్ ఫ్యాక్టరీను మొదలు పెట్టేందుకు ఉపయోగించనుంది. ఇప్పటికే సింపుల్ ఎనర్జీ హోసూర్లో 200,000 స్క్వేర్ ఫీట్లు కలిగిన ఫ్యాక్టరీను నిర్మిస్తామని తెలిపింది. అలానే ఈ స్టార్టప్ ప్రీబుకింగ్ స్టార్ట్ చేసిన 5 రోజుల్లో 30,000కు పైగా ప్రీబుకింగ్స్ వచ్చాయని తెలిపింది. ఇక రెండో న్యూస్ చూసుకున్నట్లయితే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ తమ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021 సంవత్సరానికి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలోని ముఖ్య అంశం ఏంటంటే 2025 సంవత్సరానికల్లా 20% వాహనాలు ఎలక్ట్రిక్గా మారాలని. ఇక ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొంటారో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2-వీలర్లు కొనేవారికి 5,000 రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ 3-వీలర్లు కొనేవారికి 12,000 రూపాయల సబ్సిడీ, అలానే ఎలక్ట్రిక్ కార్లు లేదా ఎలక్ట్రిక్ 4-వీలర్లు కొనేవారికి 1,00,000 రూపాయల వరకు సబ్సిడీని అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక మూడో న్యూస్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వారు 7,000 కోట్ల రూపాయల ఫండింగ్ను రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఫండ్స్ను భవిష్యత్తులో కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కోసం, ముఖ్యంగా కంపెనీ ఏదైతే తెలిపిందో హైపర్ ఛార్జర్ నెట్వర్క్, 100,000 ఛార్జింగ్ స్టేషన్లు మొత్తం భారతదేశంలో ఉన్న 400 సిటీల్లో సెటప్ చేయడానికి ఈ పెట్టుబడి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ప్రొడక్షన్కి కూడా ఈ ఫండ్స్ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఇక చివరి న్యూస్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వారు 10 టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను గుజరాత్ గవర్నమెంట్కి అందజేసింది. ఈ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లు గుజరాత్లో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆఫీసర్లు వాడనున్నారు. ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.